హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్ ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే మనకి అక్కడ కౌన్సిలింగ్ సంబంధించి ఇక్కడ ఇన్కమ్ దగ్గర ఎన్ఏ అని వచ్చింది సో అలా వస్తే ఫీజు రిమర్స్మెంట్ రాదా అలా వచ్చింది ఏమైనా మాడిఫై చేసుకునే ఛాన్సెస్ అని చెప్పి మంది డౌట్ రావచ్చు సో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకుందాం ఇక్కడ ఎన్ఏ అంటే నాట్ అప్లికేబుల్ అనమాట సో అంతకంటే ముందు చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి మహా అయితే వన్ మినిట్ టైం పడుతుంది కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా సో మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఇన్కమ్ దగ్గర ఎన్ని వచ్చిందంటే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ రాదని లెక్క అనమాట అంటే ఇక్కడ ఇన్కమ్ ఎన్ఏ వచ్చిందంటే సో మీరు అక్కడ మీకు ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి అర్థం అనమాట అసలు ఇలా ఎందుకు వస్తుంది ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నో యోర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ ఉంది చూడండి అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోమని అడుగుద్ది అక్కడ మీకు ఇన్కమ్ దగ్గర అని వస్తే సో మీరు అక్కడ ఎలిజిబిలిటీ కాదని అర్థం అసలు ఎన్ఏ అనేది ఎందుకు వస్తుంది సో మీరు ఇక్కడ చూసుకుంటే మీరు అప్లై చేసినప్పుడు ఇక్కడ చూడండి ఎప్లికేషన్ సంబంధించి ఇక్కడ నాట్ ఎప్లికేబుల్ బిలో టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే ఉంది అయితే చాలా మంది ఏంటంటే కొంచెం చేస్తున్న అడవుల్లో మనకి ఇక్కడ నాట్ ఎప్లికేబుల్ అనేది పెడేస్తారు సో పెట్టేసినప్పుడు ఏమవుద్ది అంటే ఆటోమేటిక్గా ఎన్ఏ అయితే ఉండిపోద్ది సో దానివల్ల ఏంటి ఇక్కడ మీకు మార్చుకునే ఛాన్స్ అయితే ఉండదు ఆన్లైన్లో అయితే ఉండదు సో దానివల్ల మీకు ఇక్కడ మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నా కానీ మీరు చిన్న తప్పు చేయడం వల్ల మీకు ఎన్ఏ పెట్టడం వల్ల మీకు అక్కడ ఫీజు రియంబర్స్మెంటే రాదు సో మార్చుకునే ఛాన్స్ ఉందా అంటే ఉంది కాకపోతే ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో అయితే వెళ్ళవలసి ఉంటుంది సో ఆఫ్లైన్లో ఎలా ఎక్కడ మార్చుకోవాలంటే మనకి ఇక్కడ హెల్ప్లైన్ సెంటర్స్ అయితే ఉంటాయి సో హెల్ప్లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు అయితే మార్చుకోవచ్చు అనమాట సో చాలా మందికి ఇప్పుడు టూ ల్యాక్ ఫిఫ్టీ కూడా పెట్టారు కాకపోతే అప్పుడు కూడా ఎన్ఏ వస్తే మాత్రం మీకు అక్కడ మళ్ళీ సర్టిఫికెట్ రీ అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుద్ది ఎందుకంటే మీకు సర్టిఫికేట్ సంబంధించి అక్కడ ఎలా ఉన్న సర్టిఫికేట్ ఉందనుకోండి అక్కడ ఒక నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ సరిగ్గా కాపాడపోయినా కానీ మీకు అక్కడ మళ్ళీ రీఅప్లోడ్ చేయమని అక్కడ ఆప్షన్ అన్నీ అని వస్తుంది ఇన్ కేస్ ఒకవేళ మళ్ళీ కరెక్ట్గా ఉండి కూడా రీ అప్లోడ్ చేయకుండా అన్నయ్య అయినా కానీ అన్నీ వచ్చిందనుకోండి అక్కడ కొంచెం గ్లిచ్ వల్ల మనకి మళ్ళీ అన్నీ అయితే వస్తుంది అంటే నాట్ ఎఫ్లికేబుల్ వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఒక వన్ ఆర్ టూ డేస్లో రిఫ్రెష్ అయితే చేస్తే మనకి మొత్తం కూడా ఇక్కడ మీకు బీలో టూ ల ఫిఫ్టీ థౌన్ అయితే వచ్చేస్తుంది ఒకవేళ అప్పుడు కూడా రాకపోతే అప్పుడు మీరు హెల్ప్లైన్ సెకర్ హెల్ప్లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి సో నాకు ఎలిజిబిలిటీ ఉంది మీ సర్టిఫికేట్ అన్ని చూపించుకొని అప్పుడు మీరు ఇక్కడ మాడిఫై అయితే చేసుకోవచ్చు అనమాట హెల్ప్లైన్ సెంటర్స్లో మాత్రం అక్కడికి వెళ్ళి మార్చుకోవచ్చు ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఎన్ఏ వచ్చిందని చెప్పి ఎవరు కంగారు పడకండి మీరు అక్కడ ఆప్షన్ మీకు ఎలిజిబిలిటీ ఉండి ఎన్ఏ వస్తే మాత్రం మీరు ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు లేకపోతే మాత్రం యొక్క ఫీజు రిమర్స్మెంట్ అయితే రాదు సో ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫీజు రిమర్స్మెంట్ అయితే వస్తుంది సో ఇవి చాలా మంది చేస్తున్నారు అందుకే వీడియో అయితే చేస్తున్నాను సో మీ డౌట్ అన్నీ కూడా క్లారిఫై అయింది అనుకుంటున్నాను సో ఎటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ఎలాంటి వీడియోస్ అని ఇంకా చేయగలుగుతాను అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే రిజిస్టర్ అవ్వండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బై నౌ